మొట్టమొదటగా మీకు చెప్పవలసిన మాట ఏందంటే తెలంగాణలో మన రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి 119 కానీ ఈ రోజు ఏప్రిల్ 20 నాడు గౌరవనీయులు మీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో నర్సంపేటలో ఒక కొత్త చరిత్రను మీరు సృష్టించినారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మాట ఎందుకు అంటా ఉన్నా అంటే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడా లేదు ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్లో లేదు గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యుల నియోజకవర్గం పాలకుర్తిలో లేదు నా నియోజకవర్గం సిరిసిల్లలో లేదు మా అక్క ఉన్న ఈ రోజు మా అక్క ప్రాతినిధ్యం గతంలో వహించిన డోర్నకల్లో లేదు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా మోడీ గారు ఒక వైపేమో సిలిండర్ ధరను వేయి చేసి ఇక మన కట్టెలపోయే దిక్కన్నట్టు చేస్తే నేనున్నా అని చెప్పి మా ఆడబిడ్డల కోసం ఇంటింటికి గ్యాస్ ఈరోజు బ్రహ్మాండంగా అందించిన ఘనత మీ నాయకుడు మీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుంది అందులో ముఖ్యంగా ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 12,600 గ్యాస్ కనెక్షన్లను ఈరోజే చాలు చేసినాం అక్కడ కొండయ్య గౌడ్ గారని ఆయన ఇంటికి పోయి ఒకసారి ఆ ఇంట్లో పొయ్యి వెలిగించి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి లాంఛనంగా మా ఆడబిడ్డలందరినీ కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం నేను చెప్పింది ఇందాక అతిశయోక్తి కాదు నేను చెప్పింది ఈరోజు కేవలం సాధ్యమైంది అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పట్టుబట్టి తాను ఒక పట్టుదల కలిగిన నాయకుడు కాబట్టి నర్సంపేట బిడ్డ కాబట్టి మీ కళ్ళ ముందే ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు కాబట్టి ఒక కార్యకర్తగా ప్రారంభించి తన ప్రయాణాన్ని జెడ్పీటీసీగా ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైన నాయకుడు కాబట్టే ఈరోజు తన నర్సంపేట నియోజకవర్గం కోసం గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలతో హత్యా రాజకీయాలతో రకరకాల అడ్డగోలు రాజకీయాలతో అభివృద్ధిని పట్టించుకోని నాయకులుండే ఈ నర్సంపేటలో ఈరోజు తన ప్రజల కోసం ఒక హాస్పిటల్ తెచ్చినా డయాలసిస్ సెంటర్లు తెచ్చినా కొత్త సెంటర్లు తీసుకొచ్చినా నర్సంపేట మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా 12 కిలోమీటర్ల పాటు సెంట్రల్ డివైడర్లు లైట్లు ఏర్పాటు చేసి మున్సిపాలిటీ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోయినా ఈరోజు ఒకే ఒక్క రోజు 100 కోట్ల పైచిలుకు రూపాయలని మీకు అందజేస్తున్న మా ఆడబిడ్డలకు కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయనకు కేసీఆర్ గారి ఆశీర్వాదమే దానికి కారణమని మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చిన్న మాట కాదు కానీ ఒకటి మాత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒకటే టర్ములో గెలిచింది ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే అల్లమల్ల కరోనా వచ్చింది మధ్యలో 2 ఏళ్ళు దాంతోనే ఇబ్బంది పడ్డాం ఇదివరకు టర్మే గెలిచింటే ఈ పాటికి నర్సంపేట ఎప్పుడో పాలకృతిని సిరిసిల్లను ఎప్పుడో దాటిపోతుండే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలోనే మాట అనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఆయన పట్టుదల అట్లాంటిది గట్టి పట్టుదల గల వ్యక్తి ఎప్పుడు కలిసినా హైదరాబాద్ లో ఎక్కడ కలిసినా వరంగల్లో కలిసినా హైదరాబాద్ లో కలిసినా నర్సంపేట తప్ప ఈ ప్రాంత అభివృద్ధి తప్ప వేరే ధ్యాస కానీ వేరే ఆలోచన కానీ సుదర్శన్ అన్నకు లేదు ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం మీ అందరి అదృష్టం అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచి పనిమంతులైన నాయకులు దొరికినప్పుడు వాళ్లను బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని కాపాడవలసిన బాధ్యత మనందరిది అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు కలుసుకున్నాం ఈరోజు మనం ఈరోజు ఏప్రిల్ 20 పైన బ్రహ్మాండమైన ఎండగొడతాంది మీ అందరు కూడా ఇంతమంది వచ్చినారు ఏమైనా ఎలక్షన్ ఉందా అయ్యాలా ఇప్పుడేమైనా పార్లమెంట్ ఎలక్షన్ ఉందా అసెంబ్లీ ఎలక్షన్ ఉందా పంచాయతీ ఎలక్షన్ ఉన్నదా లేకపోతే మున్సిపల్ ఎలక్షన్ ఉన్నదా ఏమున్నది ఇంకో 2 ఏళ్ళ దాకా ఏమీ లేవు అయినా ఎప్పటికప్పుడు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అందించాలనే తపన ఉన్న నాయకత్వం నర్సంపేట ప్రజలకు ఉండడం అనేది మీ అదృష్టం అనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ నేను మీ అందరికీ ఒక 2 విషయాలు మాత్రం చెప్పాలి ఎందుకంటే ఎండగొడుతుంది నాకు తెలుసు మీకు కూడా ఇబ్బంది అవుతుంది నాకు తెలుసు నాకు కూడా మా సుదర్శన బువ్వబెట్టే ఆలోచనలు అయితే ఉన్నట్టు లేడు మమ్మల్ని కూడా మళ్ళా ఎలగొట్టేటట్టే ఉన్నాడు వరంగల్కు అయినా మీకు మాత్రం భోజనం ఏర్పాటు చేసిన అని చెప్పాను చేసినావు కదా మీకు మాత్రం బువ్వ పెడుతున్నాడు నాకు మాత్రం పెడతలేడు యాది పెట్టుకోండి ఒక 2 విషయాలు మాత్రం చెప్పాలి ఇప్పుడే దయన్న చెప్పిండు ఇవాళ మనమేమో రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో 14 ఏళ్ల పాటు కొట్లాడి మీరందరూ నర్సంపేటలో రోడ్డుకెక్కి మా ఆడబిడ్డలు బతుకమ్మలాడి
వంటలు వార్పులు చేసి నర్సంపేటను ఒక ఉద్యమ కేంద్రంగా బ్రహ్మాండంగా సుదర్శనరెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు రోడ్డు కెక్కి అల్టిమేట్ గా తెలంగాణ 14 గంటల తర్వాత సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఒక్కొక్క అడుగు ముంగటకేసుకుంటూ బంగారు తెలంగాణ అనే గమ్యం ఏదైతే ఉన్నదో ఎక్కడైతే పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనే కోరిక మనకున్నదో ఆ వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముంగట పోతున్నాం ఏమేం చేసుకున్నాం మనం నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేటతో పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా 75 ఏళ్ల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇంటింటికి నల్లబెట్టి మా ఆడబిడ్డలు ఎండాకాలంలో రోడ్డెక్కి బిందెలు కుండలు పట్టుకొని రోడ్డు మీదకి పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకప్పుడు ఇదే నర్సంపేటలో తెలంగాణ రాకముందు ఇప్పుడే పెద్దన చెప్పిండు ఏమన్నాడు అనామదితంతా కూడా వ్యాపార ఆధార ప్రాంతం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మాది మొత్తం వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రాంతం అన్నాడు కరెక్టే వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రాంతమే కానీ భూగర్భ జలాల మీద ఇప్పుడే మంత్రి గారు దయాకర్రావు గారు చెప్పిండు నెక్కొండ మండలంలో నాకే భూములు ఉండే 10 బోర్లు వేస్తే కూడా నీళ్లు లేవు నీళ్లు లేని దుస్థితి ఉండే అని చెప్పినారు పక్కన వరంగల్ దినాలను ఒరుసుకొని వలంగల్ జిల్లాను ఒరుసుకొని గోదావరి వార్తది కానీ మనకేమో బోర్లల్ల నీళ్లు వడై ఆ నీళ్లు రాని పరిస్థితి అన్నాడు కానీ ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకటి కాదు రెండు బ్రహ్మాండమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు మీ నర్సంపేటకు మంజూరు తీసుకొని 670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా 60,000 ఎకరాలకు మీ నర్సంపేట నియోజకవర్గంలో నీళ్లు ఇచ్చింది రైతన్న కడుపు నింపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా దేవాదుల ప్రాజెక్ట్ గాని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గాని ఇవి పూర్తి చేయడం వల్ల ఈ రోజు ఎస్ఆర్ఎస్పి టెయిల్ ఎండ్ లో ఉండే నియోజకవర్గాలకు ఎస్ఆర్ఎస్పి టెయిల్ ఎండ్ లో ఉండే ఆకరణ ఉండే పొలాలకు కూడా నీళ్లు వాడుతున్న మాట వాస్తవమా కాదా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకనాడు తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎండకాలం వచ్చిందంటే అసలు కరెంట్ ఉంటుండేనా ఎండకాలం వచ్చిందంటే ఆనాడు 9 గంటల పవర్ కట్టు 12 గంటల పవర్ కట్టు ఇంట్ల కనీసం మధ్యాహ్నం ఒక అర్ధ గంట సేపు ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే ఫ్యాన్ కూడా తిరగది జనరేటర్ లేకపోతే ఇన్వర్టర్ లేకపోతే మనకు పంకా తిరిగే పరిస్థితి కూడా లేకుండే అంత దూరం ఎందుకు ఎవరైనా ఏదైనా ఊర్లో చచ్చిపోతే ఆయనని కాలేస్తందుకు అంతక్రియలకు తీసుకపోతే కరెంట్ వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకునేది అయ్యా బాయికాడుకోతున్నాం ఇక్కడ చచ్చిపోయిండు ఒక ఆయన స్నానాలు చేయాలి ఒక అర్ధ గంట పాటు కరెంట్ ఇరా నాయన అని చెప్పి కరెంట్ వాళ్ళను బతిమలాడుకున్న రోజులో యాదికున్నాయ తమ్ముల్లో నేను అడుగుతా ఉన్నా అన్నాడు తెలంగాణ రాకముందు నేను చెప్పేది వాస్తవం కాదా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తంలో రైతులకు ఉచితంగా ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశం మొత్తంలో తెలంగాణ మాత్రమే కాదా ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినాక ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధానమంత్రులు ఆకుపచ్చ కండువా చుట్టినోళ్ళే మెడల ఆకుపచ్చ కండువా వేసుకున్నోళ్ళే నెత్తికి రుమాలు చుట్టినోళ్ళే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 5,000 రూపాయలు బ్రహ్మాండంగా పెట్టుబడి రూపంలో రైతు బంధు ఇచ్చిన ఏకైక నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే అన్నది నిజమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకే 50,000 కోట్ల పైచిలుకు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు 22,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు